Hi friends, welcome to our YouTube channel. Friends, iroju meer ikkada oka cooler chustunnaru kada, so den repair edho chuddam friends. Manaki indulo fan ade vidhanga motors ivanni kottave aithe teeskuravadam jarigindi, mana water pump anni. Okay na, so ipudu vidni ee vidhanga connect chesi cooler anedi okay chesi run cheyali anedi ee video lo aithe clarity ga chuddam friends. Video skip cheyakunda chudadaniki try cheyandi, and inka mana channel ni evaranna subscribe chesukopothe subscribe chesukoni daily aithe follow avutundandi. Okay, so ikkada meer chusukunnatlayite vidiki sambandhinchi moodu rotary switches aithe raavadam jarugutundi kada. Okay na, so మనకి ఒకటి ఆటో స్విచ్ అంటే మనకి స్వింగ్ కోసం ఒకటేమో మోటార్ కి ఒకటేమో పంప్ కి ఓకే సో వీటిని ఏ విధంగా కనెక్ట్ చేసి కనెక్షన్ చేయాలి ఏంటి అనేది అయితే చూద్దాం సో ఫ్రెండ్స్ కనెక్షన్ అనేది ఏ విధంగా ఇవ్వాలి అని చూసుకున్నట్లయితే మీరు సో ఇక్కడ మనకి రోటరీ స్విచ్ కి ఇక్కడ మీరు నంబర్స్ అయితే గమనించొచ్చు 1 2 3 అదే విధంగా ఇక్కడ లైన్ ఉంది కదా ఓకేనా సో ఇక్కడ లైన్ అంటే ఏంటి అంటే మన మెయిన్ పవర్ అయితే కనెక్ట్ చేయాలి అక్కడ ఓకే అండ్ ఇక్కడ మనకి 1 2 3 ఏంటి అంటే మనకి నార్మల్ గా కూలర్ మోటార్ అనేది స్పీడ్స్ ఉంటాయి కదా 1 2 3 స్పీడ్స్ సో వాటికి సంబంధించిన వైర్స్ అయితే కనెక్ట్ చేసుకోవాలి అండ్ మనకి మిగతా రెండింటికి కూడా సేమ్ అదే విధంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అయితే మనం వీటికి ఏ విధంగా కనెక్షన్ ఇవ్వాలి అని అంటే మనకి స్విచ్చెస్ అనేది టూ వే అంటే మనకి రెండు వైపులా ఆఫ్ అవ్వాలి రెండు వైపులా ఆన్ అవ్వాలి ఓకే మనకి రెండు రకాలుగా వర్క్ చేయాలి కాబట్టి వీటి కనెక్షన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో అది ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది అయితే నేను మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడు మీరు గమనిస్తూ ఉండండి నేను వీటిని కనెక్ట్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను పి అని ఉంది కదా ఎల్ అని ఉంది కదా లైన్ సో ఇక్కడ ఈ మూడిటికి మనం మూడు స్విచ్చెస్కి పవర్ సప్లై అనేది రావాలి కాబట్టి ఈ విధంగా ఒక వైర్ సహాయంతో త్రీ స్విచ్చెస్కి ఈ ప్లేసెస్ అయితే కనెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా సో నేను ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను గమనించండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా నేను మూడు స్విచ్చెస్కి ఈ విధంగా అయితే ఇక్కడ ఎడ్జ్ పాయింట్స్కి అయితే కనెక్ట్ చేసుకున్నాను సో ఇక్కడ ఎందుకు కనెక్ట్ చేశానంటే ఈ మూడు మనకి పవర్ అంటే మనకి స్విచ్కి ఫేసెస్ ఓకేనా మనకి లైన్ అనేది కనెక్ట్ చేస్తాం కాబట్టి ఈ మూడింటిని అయితే ఈ విధంగా వైర్ సహాయంతో అయితే కలుపుకున్నాను ఓకే సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఫస్ట్ స్విచ్ అయితే వదిలేస్తున్నాను మన ఇది మోటార్ ఫ్యాన్ ఉంటుంది కదా సో దానికైతే కనెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ మిగిలిన రెండింటికి ఏంటంటే ఒకదానికి వాటర్ పంప్ ఒకదానికి స్వింగ్ అయితే కనెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా అది ఏ విధంగా చేయాలి అని అంటే మనకి ఇక్కడ లైన్ ఇచ్చిన పాయింట్ వదిలేసి దానికి ఈ ఆపోజిట్ కాకుండా మిగిలిన ఈ రెండు ఉన్నాయి కదా సో ఈ విధంగా ఆపోజిట్కి అయితే ఈ విధంగా ఒక వైర్ అయితే కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ రెండు స్విచ్చెస్కి ఎందుకు అని అంటే మనకి ఆ రెండింటికి ఆ విధంగా కనెక్ట్ చేసినప్పుడు మనకి స్విచ్ అనేది రెండు సార్లు ఆఫ్ అవుతుంది రెండు సార్లు ఆన్ అవుతుంది ఓకేనా మనకి రొటేట్ చేసేటప్పుడు సో దానికోసం అయితే కనెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఈ రెండు స్విచ్చెస్కి ఈ విధంగా ఒక వైర్ అయితే కనెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు మనం దీంట్లో ఒక స్విచ్ పంప్కి ఒక స్విచ్ స్వింగ్కి అయితే యూస్ చేద్దాం ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఇదైతే మోటార్కి అయితే చేయడం జరిగింది ఓకేనా మోటార్ కోసం అయితే వదిలేశాను సో ఇప్పుడు మనకి స్విచ్చెస్ వైరింగ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి దీన్ని కూలర్కి సెట్ చేసేసి మిగతా కనెక్షన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ప్లేస్లో అయితే ఈ విధంగా అయితే సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ లాస్ట్ది అయితే నేను మోటార్ కోసం సెట్ చేస్తున్నాను ఓకే సో ఇక్కడ మోటార్కి సంబంధించిన నాలుగు వైర్లు ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి బ్లాక్ రెడ్ వైట్ బ్లూ నాలుగు అయితే రావడం జరిగింది ఇందులో బ్లూ అనేది మనకి కామన్ ఫ్రెండ్స్ అది ఆ విధంగా వదిలేసి ఈ మూడింటిని మూడు స్పీడ్స్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ మనకి రెడ్ వచ్చేసి స్పీడ్ వన్ వైట్ వచ్చేసి స్పీడ్ టూ బ్లాక్ వచ్చేసి హై స్పీడ్ ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను కూలర్కి సంబంధించిన మోటార్ వైర్లు అయితే కనెక్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ వన్ ఉన్న దగ్గర రెడ్ టూ ఉన్న దగ్గర వైట్ అండ్ మనకి ఇక్కడ త్రీ ఉన్న దగ్గర బ్లాక్ ఓకేనా అండ్ మనకి రిమైనింగ్ బ్లూ అయితే అదే విధంగా అయితే వదిలేయడం జరిగింది ఓకే సో ఇప్పుడు మనం మిగతా రెండు స్విచ్చెస్కి అయితే కనెక్షన్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రెండు వైర్లు చూస్తున్నారు కదా మీరు సో ఈ రెండు వైర్లు ఏంటి అని అంటే మనకి ఇక్కడ స్వింగ్ మోటార్కి సంబంధించి మోటార్ ఉంటుంది కదా స్వింగ్కి సో దానికి సంబంధించిన వైర్లు ఫ్రెండ్స్ ఈ రెండు సో దీన్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలి అని అంటే చూసుకున్నట్లయితే మీరు సో మనకి ఒకటి ఫేస్ ఒక న్యూట్రల్గా అయితే కనెక్ట్ చేయాలి కదా సో ఇక్కడ ఇది కామన్ కదా సో అదేవిధంగా దీంట్లో నుంచి ఒక వైర్ అయితే వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇది ఇది జాయిన్ చేస్తున్నాను ఓకేనా ఎందుకు అని అంటే మనకి రెండు కామన్ కిందకి అయితే వెళ్ళిపోతాయి అండ్ మనకి కంట్రోల్ కోసం ఇక్కడ స్విచ్చెస్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఒక వైర్ అనేది ఇక్కడ స్విచ్చెస్కి అయితే యూస్ చేయాలి ఓకే సో నేను దీంట్లో ఈ లాస్ట్ ఉంది కదా సో ఈ లాస్ట్ అయితే స్వింగ్ కోసం అయితే యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ స్విచ్ని ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా మీరు మనకి ఇక్కడ మోటార్ కనెక్షన్ అయిపోయింది నెక్స్ట్ మనకి స్వింగ్ మోటార్ కనెక్షన్ కూడా అయిపోయింది ఓకే స్వింగ్ మోటార్ని ఏ విధంగా కనెక్ట్ చేయడం జరిగిందంటే మనం ఒక వైర్ అనేది కనెక్ట్ చేసాం కదా ఈ రెండు స్విచ్లకి సో ఆ ప్లేస్లోనే కనెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో ఇప్పుడు ఏంటి అని అంటే మనకి పైన నాబ్ అనేది పెట్టేసి మనకి తిప్పినప్పుడు ఒకసారి ఆగుతుంది మళ్ళీ ఒకసారి తిప్పితే ఆన్ అవుతుంది మళ్ళీ తిప్పితే ఆఫ్ అవుతుంది మళ్ళీ తిప్పితే ఆన్ అవుతుంది ఓకేనా అలా రెండు రకాలుగా అయితే వర్క్ అవుతుంది ఓకే అదేవిధంగా మోటార్ పంప్ ఉంటుంది కదా సో పంప్ కనెక్షన్ కూడా సేమ్ అదే విధంగా అయితే ఈ స్విచ్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనకి దీంట్లో పంప్ అనేది ఫాల్ట్ రావడం జరిగింది సో మనం కొత్త పంప్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఓకేనా సో ఈ పంప్ అయితే మనం ఇందులో ఇన్స్టాల్ చేద్దాం ఇప్పుడు సో ఇక్కడ మోటార్ అయితే పంప్ ఫిక్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ దాని వైర్ని ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అండ్ మనకి వైర్ అనేది స్విచ్ వరకు అందలేదు కాబట్టి నేను జాయింట్ అయితే చేసుకోవడం జరిగింది అండ్ జాయింట్ చేసుకున్న వైర్ అనేది మనకి ఈ విధంగా అయితే బయటకు తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు వైర్లు
ఓకేనా? సో ఇప్పుడు వీటిని ఏ విధంగా కనెక్ట్ చేయాలని చూసుకున్నట్లయితే, సేమ్ మనం ఇందాక స్వింగ్ మోటార్కి ఏ విధంగా అయితే కనెక్ట్ చేశామో అదే విధంగా అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మిడిల్ స్విచ్ అనేది మనకి ఖాళీగా ఉంది కదా, సో దానికైతే కనెక్ట్ చేద్దాం ఈ వైర్ని. ఇక్కడ ఈ రెండు వైర్లలో మళ్ళీ మనం స్వింగ్ మోటార్కి ఏ విధంగా అయితే కనెక్ట్ చేసామో అదే విధంగా మనకి ఒకటి కామన్కి ఇక్కడికి కనెక్ట్ చేసుకోవాలి, అండ్ రిమైనింగ్ అనేది మనకి ఈ ప్లేస్లో అయితే కనెక్ట్ చేసుకోవాలి. నేను ఒకసారి చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను పంపు వైర్లు కూడా కనెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ పంపుకి సంబంధించిన వైర్ని ఇక్కడ ఒకటి జాయింట్ చేశాను, ఒకటి ఇక్కడ కనెక్ట్ చేశాను, ఓకేనా? సో ఇప్పుడు మనకి స్విచ్ అనేది రొటేట్ చేసినప్పుడు, ఒకసారి రొటేట్ చేసినప్పుడు ఆఫ్, మళ్ళీ రొటేట్ చేసినప్పుడు ఆన్ అయితే అవుతుంది రెండు సార్లు ఈ రెండు, ఓకేనా? దీనికి మోటార్ కనెక్షన్స్ అనేది ఇచ్చేసాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటి అని అంటే పవర్ కార్డ్ కనెక్షన్ అనేది చేయాలి ఫ్రెండ్స్. మనకి పవర్ కార్డ్ ఉంటుంది కదా మెయిన్ ఏసీ కార్డు, సో దాన్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలని చూసుకున్నట్లయితే, మనం నార్మల్గా అందులో ఫేస్ న్యూట్రల్ ఉంటాయి కదా, మనం ఫేస్ ఆల్రెడీ ఇక్కడ స్విచ్చెస్ అన్నిటికీ లైన్కి ఈ విధంగా వైర్ల సహాయంతో అయితే కనెక్ట్ చేశాం కదా, సో ఈ ప్లేసెస్లో కనెక్ట్ చేసుకోవాలి. అండ్ రిమైనింగ్ ఇంకోటి మిగిలింది ఇక్కడ వీటికి, ఓకేనా? ఆ విధంగా కనెక్ట్ చేసుకున్నట్లయితే మనకి పవర్ కార్డ్ కనెక్షన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నేను అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను పవర్ కార్డ్ కోసం 1 స్క్వేర్ వైర్ అయితే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, కాపర్ వైర్, ఓకేనా? సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను రెండు వైర్లు అయితే ఈ విధంగా అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు మనం వీటిని ఏ విధంగా కనెక్ట్ చేయాలనే చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనిస్తూ ఉండండి, నేను చూపిస్తాను మీకు. ఇందాక నేను చెప్పినట్టుగానే కనెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవే మనకి రెండు వైర్లు అనేది, ఓకేనా? సో దీంట్లో ఒకటి ఏంటి అని అంటే మనకి న్యూట్రల్కి ఇక్కడ కామన్కి అయితే కలిపేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి, ఓకేనా? సో ఇక్కడైతే ఒకటి కలిపేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ స్విచ్చెస్కి మనం కనెక్ట్ చేసిన వైర్స్ ప్లేస్లో అయితే దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే మనకి ఇక్కడ నుంచి 3 స్విచ్చెస్కి పవర్ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కంప్లీట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ మనం ఇక్కడ జాయింట్కి అయితే టేప్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ పైన నుంచి, ఓకేనా? సో ఈ విధంగా వేసిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకుంటే మనకి కనెక్షన్స్ అనేది ఓకేనా కాదా అనేది మనకి అర్థమైపోతుంది. సో నేను ఒకసారి 1 బై 1 చెక్ చేస్తాను ఫ్రెండ్స్ టేప్ వేసిన తర్వాత. మనకి మోటార్, ఆటో స్వింగ్, అదేవిధంగా మనకి పంపు ఇవన్నీ ఒకసారి ఆన్ చేసి చూద్దాం మనం, ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి కనెక్షన్స్ అనేది అయిపోయాయి కదా. సో వీటిపైన మనం నాబ్స్ అయితే ఫిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఈ టైప్లో 3 నాబ్స్ అయితే ఉండడం జరుగుతుంది కదా. సో ఈ నాబ్స్ అయితే మనం వీటిపైన అయితే సెట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ కనెక్షన్స్ చూశారు కదా, ఇక్కడ నేను పైన నాబ్స్ అయితే వేసుకోవడం జరిగింది, ఓకేనా? సో ఇప్పుడు మనం ఒకసారి కూలర్ అనేది ఆన్ చేసేసి మనకి వర్క్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ పవర్ కార్డ్ అయితే నేను కనెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ పవర్ కార్డ్ అయితే కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి ఆన్ చేస్తున్నాను చూడండి మీరు, ఓకేనా? సో ఇక్కడ మనం ఫ్యాన్కి స్విచ్ అయితే కనెక్ట్ చేశాం కదా. సో ఇక్కడ మీరు ఫ్యాన్ సైడ్ అయితే గమనించవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి స్పీడ్ 1 ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ మీరు రొటేషన్ అయితే గమనించవచ్చు, ఫ్యాన్ అనేది మనకి రొటేట్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ స్పీడ్ 2. సో చూస్తున్నారు కదా మనకి స్పీడ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయింది. అండ్ ఇక్కడ హై స్పీడ్ పెడుతున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి ఫ్యాన్ అనేది చాలా స్పీడ్గా అయితే రొటేట్ అవుతుంది, ఓకే? అండ్ మనకి ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను. సో మనకి ఆఫ్ అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్యాన్ అనేది, ఓకేనా? సో మనకి పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది కనెక్షన్ అనేది. అండ్ మనం ఇక్కడ ఈ మిడిల్ స్విచ్ అనేది మనం వాటర్ పంప్కి అయితే కనెక్ట్ చేసాం కదా. సో ఒకసారి ఆన్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి వాటర్ పంప్ అనేది ఆన్ అవుతుంది. సో నేను ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను, గమనించండి. సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ స్విచ్ అనేది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆటో స్వింగ్, ఓకేనా? మనకి ఇక్కడ స్వింగ్ అనేది మనం మీరు లోపల గమనించవచ్చు ఫ్రెండ్స్, నేను తిప్పుతాను. సో ఓకేనా, మనకి స్వింగ్ అనేది రొటేట్ అవుతుంది మీరు గమనించవచ్చు ఇక్కడ లోపల, ఓకేనా? సో చూస్తున్నారు కదా మనకి స్వింగ్ అనేది రొటేట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆఫ్ చేసినట్లయితే ఆఫ్ అయిపోతుంది. సో ఓకే, మనం కనెక్ట్ చేసిన కనెక్షన్స్ అనేది పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతున్నాయి ఫ్రెండ్స్ కూలర్కి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఓకేనా? ఈ విధంగా అయితే కూలర్ వైరింగ్ అనేది చేసుకొని రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం టోటల్గా ఈ వైర్లు అనేది మనకి పిచ్చి పిచ్చిగా ఉండడం జరిగింది కదా. సో వీటన్నిటిని జాగ్రత్తగా దగ్గరగా పెట్టేసి టేప్ వేసుకొని ఫినిషింగ్ అనేది చేసుకొని ఫిట్ చేసుకున్నట్లయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. నేను అదంతా సెట్ చేసి మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ టోటల్గా వైరింగ్ కనెక్షన్ అనేది కంప్లీట్ చేసి నేను ఫినిషింగ్ కూడా చేసుకున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇప్పుడు మనం డోర్ పెట్టేసి యూజ్ చేసుకుంటే సరిపోతుంది, ఓకే? సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.